హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు మనం టిఫిన్ సెంటర్ స్టైల్ అల్లం పచ్చడిని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామా. ఈ పచ్చడిని ఇలా చేసి పెట్టుకున్నట్లయితే 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి గారెల్లోకి కానీ, దోశల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, పెరుగన్నంలోకి కానీ ఎంతో రుచిగా ఉంటుంది. సరిగ్గా కొన్ని టిప్స్ ని ఫాలో అవుతూ ఈ పచ్చడి చేసుకున్నారంటే టిఫిన్ సెంటర్ స్టైల్ అల్లం పచ్చడిని ఇంట్లోనే ఆస్వాదించవచ్చు. ఇక లేటెందుకు, ఎలా చేయాలో తెలుసుకుందామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/4 కిలో శుభ్రంగా కడిగిన పచ్చిమిర్చిని వేసుకోవాలి. వీటిని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చిని మీరు తినే కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఇక్కడ వేసే దాని ప్రకారం అయితే పచ్చడి కొంచెం కారం కారంగా ఉంటుంది. ఇలా పచ్చిమిర్చి వేగిన తరువాత 100 గ్రాముల అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లాన్ని మరీ ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. సరిపోకపోతే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చండి. అలానే 100 గ్రాముల బెల్లాన్ని తురుముకొని వేసుకోవాలి. ఇక్కడ మేము నల్ల బెల్లాన్ని వాడుతున్నాము, మీరు ఏ బెల్లాన్నైనా వేసుకోవచ్చండి. అలానే 100 గ్రాముల చిక్కటి చింతపండు గుజ్జును వేసుకోవాలి. చింతపండులో కొన్ని నీళ్లు పోసుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ విధంగా చిక్కటి గుజ్జులాగా అవుతుంది. అలానే 1/2 స్పూన్ మెంతుపిండిని వేసుకోవాలి. మెంతులను లైట్గా వేయించుకొని గ్రైండ్ చేసుకున్న పొడి ఇది. అలానే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. కలర్ కోసం పసుపు వేసుకుంటున్నామండి, వద్దు అనుకున్న వాళ్ళు వేసుకోపోయినా పర్వాలేదు. అలానే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలానే కొద్దిగా వేడి నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మామూలు నీళ్లు పోసుకున్నా టేస్ట్లో మాత్రం ఏమీ చేంజ్ ఉండదండి, కానీ పచ్చడి మాత్రం నిల్వ ఉండదు. ఇలా చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోకపోతే కొద్దిగా వేసుకొని మరొకసారి కలుపుకోండి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 స్పూన్ల తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు కొంచెం చిటపటలాడిన తర్వాత 4-5 ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలానే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే ఇంగువ వేసుకోకపోయినా పర్వాలేదండి. పోపు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. పోపు వేయకపోయినా ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, చాలా ఈజీగా ఇంట్లోనే టిఫిన్ సెంటర్ స్టైల్ అల్లం పచ్చడి రెడీ అయిపోయింది కదా. ఈ పచ్చడి గారెల్లోకి కానీ, దోశల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, పెరుగన్నంలోకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకున్న పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.